వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాల పిలుపు మేరకు విజయనగరం జిల్లా కోమరాడ మండలం కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు ఉరితాడు బిగించే విధంగా ఉన్న వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం నాయకులు రామారావు, రైతు సంఘం నాయకులు బత్తిలి శ్రీను మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా నష్టం చేసే వ్యవసాయ నల్ల చట్టాలను అమలు చేయడం చాలా అన్యాయమన్నారు. వ్యవసాయ చట్టాలలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించవని, నిత్యావసర ధరలు పెరుగుతాయని, వ్యవసాయ రంగం పూర్తిగా కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్తుందని ఆరోపించారు. అలాగే కార్మిక చట్టాలను మార్చివేయడంతో కార్మికులకు ఉద్యోగ భద్రత కోల్పోతున్నారని, కావున వెంటనే ఈ చట్టాలను రద్దు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు రాము, వెంకటేశు, సత్యబాబు, చిరు, శివన్నాయుడు, మన్మధరావు, లక్ష్మణరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు రైతులకు ఇబ్బంది పెట్టే మూడు నల్ల చట్టాలు తెచ్చి కార్పొరేట్లకు అనుకూలంగా రైతులకు ఇబ్బందికరమైన మూడు నల్ల చట్టాలు తెచ్చి ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ చట్టాల వల్ల రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రైతులకు గిట్టుబాటు ధర ఉండదని, అలాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు, విద్యార్థులు వచ్చే రేట్లు పెరిగితాయని చెప్పి విద్యార్థులతో రైతులు కలిసిన 73 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో వివిధ రాష్ట్రాలు చేసిన రైతులు ప్రత్యక్ష ఆందోళన చేస్తే వేటికి అనేక సార్లు చర్చలు జరిపారు తప్ప ఇటు ఏ చర్చ ఎటువంటి ఫలించలేదు. ఇలాంటి సందర్భంలో రైతులు అనేక విధాలుగా ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చూసి చూడడానికి వ్యవహరించడం చాలా అన్యాయం. దీనికి నిరసనగా ఈరోజు శనివారం దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు రోడ్డు సిబ్బంది కార్యక్రమం సందర్భంగా కొమరణ మండల కేంద్రంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కావున రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఏవైతే మూడు నల్ల చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలి, అలాగే రైతులకు అన్ని విధాలు కాదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఇంకా అనేక పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిఐటియు మండల నాయకులు, కొమరాడ.